మనము యాక్చువల్గా నిన్న అకౌంట్ కూడా క్రియేట్ అనేది చేసాము. ఈరోజు ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అసలు ఎలా కనిపిస్తుంది మనకు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మా కంపెనీ వెబ్సైట్. ఓకే, సో మన కంపెనీ గురించి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసాము అండ్ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసాము. సో ఏంటది, బ్రైట్ బ్లూ ఇన్నోవేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, యువర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఫర్ సెప్టెంబర్ 2023, అంటే ఇది ఎప్పటిది, లాస్ట్ మంత్ది. ఓకే, లాస్ట్ మంత్ రిపోర్ట్ అనేది మనకి ఇస్తుంది. ఇది జస్ట్ డెమో మోడ్. ఓకేనా, సో డెమోది మాకు మనకు చూపిస్తున్నాం ఎలా ఎలా కనిపిస్తుంది, ఎలా ఇస్తుంది మనకు రిపోర్ట్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ చూడండి, బ్రైట్ బ్లూ ఇన్నోవేషన్ సర్వీస్ అంటే ఇదేంటి, కంపెనీ నేమ్, అంటే ఈ నేమ్తోనే కదా మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసాం. సో ఈ అకౌంట్ నేమ్ అండ్ మన పర్ఫార్మెన్స్, అంటే ఈ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మనకు రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఎప్పటిది, సెప్టెంబర్ అంటే 2023లో రిపోర్ట్ అనేది ఇచ్చింది మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, అంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ నేమ్ అక్కడ నుంచి వచ్చింది. ఫ్రమ్ అంటే ఏంటి, అక్కడ నుంచే కదా. సో ఇది బిజినెస్ ప్రొఫైల్. సో మనము ఇక్కడ మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏం చేసాము, మనం అదర్ అని క్రియేట్ చేసాం. బట్ మేము ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏ అకౌంట్ క్రియేట్ చేసారు, బిజినెస్ ప్రొఫైల్ అనే కంపెనీ అనే ట్యాగ్ని మనం ఏం చేశారు, అది క్రియేట్ చేశారు. నెక్స్ట్ డేట్ Friday, October 6, 2023 at 7:56 PM. అంటే ఏంటి, సో ఎప్పటిది ఇచ్చినా, అది ఎప్పుడు మనకు రిసీవ్ అయినా, సో మొత్తం మనకు టైం అండ్ డేట్తో సహా ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇది బ్రైట్ బ్లూ ఇన్నోవేషనే కదా, మన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ September 2023 ఇది. ఓకే, ఇదేంటిది, ఈమెయిల్ అంటే ఏంటి, ఇది కాంటాక్ట్ ఇది కంపెనీ వాళ్ళ ఈమెయిల్. సో ఈ ఈమెయిల్కి ఏంటి, మన కంపెనీ రిపోర్ట్ అనేది సెండ్ చేశారు. ఇంతవరకు క్లియర్ కదా మీకు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్ చూడండి. ఇది బిజినెస్ ప్రొఫైల్, యువర్ బిజినెస్ ప్రొఫైల్ రిపోర్ట్ విత్ 48 ఇంటరాక్షన్స్ లాస్ట్ మంత్. ఓకే, ఇక్కడ ఏంటి, లాస్ట్ మంత్లో ఎంత ఇంటరాక్షన్స్ అయింది మనకు, 48. ఓకే, 48 క్లయింట్స్ అనేవాళ్ళు మన వెబ్సైట్ని సర్చ్ చేశారు లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ ఏంటి, సెప్టెంబర్ మంత్లో మనకి ఎన్ని ఇంటరాక్షన్స్ అయినాయి, 48 ఇంటరాక్షన్స్ అనేవి అయినాయి. ఓకే, సో అవి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. See how Bright Blue Innovation Circus Private Limited at 6, అంటే ఇదేంటి మన లొకేషన్, కొమ్మూరు గుంటూరు ఆంధ్రప్రదేశ్, మన పిన్ కోడ్ పర్ఫార్మ్డ్ ఇన్ September 2023 కంపేర్ టు ద ప్రీవియస్ మంత్, అంటే ప్రీవియస్ మంత్ కూడా కంపేర్ చేయడానికి. ఓకే, సో మన లొకేషన్తో సహా, మన కోడ్తో సహా, మన పిన్ కోడ్తో సహా మొత్తం పర్ఫార్మెన్స్ అనేది మనకు ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ సీఫుల్ రిపోర్ట్. ఓకే, ఇది మనం క్లిక్ చేస్తే రాదు, ఎందుకంటే అది కంపెనీ వాళ్ళ మెయిల్కి అనేది వస్తుంది. సో ఇవి జస్ట్ సెండ్ చేశారు నాకు, ఎలా చూపించాలి ఏంటి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అని. సో దాని గురించి నేను ఇది మీకు చూపిస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేస్తే ఏంటి, కంపెనీ ప్రొఫైల్ మొత్తం వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, కాల్స్ ఎవరైనా కాల్స్ చేస్తే, సో ఇక్కడ మన కంపెనీ వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే అక్కడ నేమ్ ఇచ్చాం కదా, మనము నెంబర్ అలాంటివి ఇస్తే ఏమైనా కాల్స్ ఇస్తే ఎంతమంది కాల్స్ చేశారు, సో కాల్స్ లిస్ట్ వస్తుంది. కాల్స్ ఎంతమంది, 0, ఎవరు కాల్స్ చేయలేదు. మెసేజ్ ఏమైనా మెసేజ్ చేస్తే, సో కంప్లీట్ మెసేజెస్ కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి, 33 ఏంటి, పీపుల్ ఆస్క్ ఫర్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ కోసం డైరెక్షన్స్ గురించి ఎంతమంది, అంటే డైరెక్షన్ వేలో మన కంపెనీకి రావడానికి ఏ డైరెక్షన్లో సర్చ్ చేశారు. సో లొకేషన్స్, సో దాని గురించి కూడా మొత్తం మనకి ఇక్కడ ఉంది, ఎంతమంది సర్చ్ చేశారు, 33 members. ఓకే, ఇక్కడ 23% అని కూడా ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 15 ఏంటి, వెబ్సైట్ విజిట్స్ ఫర్ ప్రొఫైల్, అంటే వెబ్సైట్ నుంచి ఎంతమంది మన ప్రొఫైల్ని విజిట్ చేశారు. సో దాని గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, ఎంత, 15 members, అంటే 15 clients అనే వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ప్రొఫైల్ వ్యూస్, అంటే మన ప్రొఫైల్ని ఎంతమంది చూశారు,
ओके लास्ट मंथ 380 मेंबर्स अने वाले इंटे मना प्रोफाइल नी चूसा जस्ट व्यू व्यू चेसा दंते ओके ना इकड़े 95% ओके सर्चेस सर्चेस अंटे इंटे मना कम मना वेबसाइट नेम मना ब्रेडवे इनोवेशन सर्किल्स कानी वंटे लगते इकड़े नेनु లింక్స్ ఉంటాయి కదా సో లింక్స్ కానీ ఎంతమంది సర్చ్ చేశారు ఓన్లీ సర్చ్ ఎస్ఈఓ ఉంది కదా ఎస్ఈఓ అంటే ఏంటి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఓకే ఎంతమంది సర్చ్ చేశారు అని కూడా ఇక్కడ ఇచ్చారు ఎంతమంది సర్చ్ చేశారు 224 మెంబర్స్ అనేవాళ్ళు 224 క్లయింట్స్ అనేవాళ్ళు సర్చ్ చేశారు ఓకే సో ఇవి మొత్తం ఏంటి ఎంతమంది కాల్స్ చేశారు మెసేజెస్ చేశారు లేకపోతే ఏ వేలో వాళ్ళు పేజ్ని సర్చ్ చేశారు వెబ్సైట్ ఏ వేలో విజిట్ చేశారు ఏ డైరెక్షన్లో వచ్చి విజిట్ చేశారు వెబ్సైట్ని ఎంతమంది మన ప్రొఫైల్ని చూశారు ఎంతమంది మన వెబ్సైట్ని సర్చ్ చేశారు సో ఇవంతా ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఓకే సో ఇలా మనకు రిపోర్ట్ అనేది ఇస్తారు నెక్స్ట్ సో ఇక్కడ మనకు రిపోర్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఏంటి వాళ్ళు ఏదైనా కంప్లీట్ మన కోర్స్ గురించి కానీ లేకపోతే సర్చ్ చేసినప్పుడు వాళ్ళ ఐడి సో ఐడితోనే కదా మనము వెబ్సైట్ అనేది విజిట్ చేస్తాం సో వాళ్ళ ఐడి కూడా ఇస్తారు ఫోన్ నెంబర్స్ సో వీళ్ళతో ఏం చేస్తాం మనము క్లయింట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానీ కాంటాక్ట్ చేస్తాం కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఏం చేస్తాము కన్వర్షన్స్ అనేవి క్లియర్ చేసుకుంటాం అంటే ఏంటి మన కోర్సెస్కి ఎంత ఈ కోర్స్కి జాయిన్ అవ్వండి సో ఇంత ఇంట్రాక్షన్స్ సో ఇవి మొత్తం ఏంటి సో వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్ అండ్ మనకు బిజినెస్ ఓకే ఇలాంటివి మొత్తం ఏంటి ఇలా చేయడం వల్ల మన వెబ్సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ మీకు అర్థమైంది కదమ్మా ఇంతవరకు అలేఖ్య బషీర బేగం పావని దుర్గారావు జమ్రుద్ బాషా సునీల్ ఏ అర్థమైందా ఓకే సో ఇలా ఇలా ఇస్తారు రిపోర్ట్ అనేది ఇలా ఇస్తుంది మీకు ఇంకా మీకు థియరీ పార్ట్లో చెప్పేటప్పుడు చెప్పారు మీకు గ్రాఫ్ లాగా ఇస్తారని రిపోర్ట్ ఓకే గ్రాఫ్ లాగా రిపోర్ట్ ఇస్తారు యాక్చువల్గా ఇది కంపెనీ మెయిల్ అనేది వస్తుంది సో ఆ మెయిల్లో మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఈజీగా గ్రాఫ్ అనేది రిపోర్ట్ లాగా ఇస్తుంది గ్రాఫ్ తెలుసుగా మనకు స్టార్టింగ్ ఎంత ఉంది తర్వాత ఏ డేట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఓకే ఆర్గానిక్ ట్రాఫిక్ ఎక్కడ ఉంది ఏ పేజ్లో ట్రాఫిక్ ఎక్కడ ఉంది సో ఈ మొత్తం ఏంటి ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు మనకి ఓకే అది కూడా ట్రై చేస్తాను మీకు చూపించడానికి నేను ఇక్కడ టాప్ సర్చ్ టర్మ్స్ ఏంటి బ్రైట్ బ్లూ ఇన్నోవేషన్ సర్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి ఎక్కువగా ఈ నేమ్ అనేది సర్చ్ చేశారు ఎంతమంది 28 పీపుల్స్ యా మొహమ్మద్ టెల్ మీ ఓకే సో ఇక్కడ చూడండి బ్రైట్ బ్లూ ఇన్నోవేషన్ సర్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఎంతమంది సర్చ్ చేశారు 208 మెంబర్స్ అని జస్ట్ ఈ నేమ్ని సర్చ్ చేశారు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్రైట్ బ్లూ ఇన్నోవేషన్ సర్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొమ్ము ఆంధ్రప్రదేశ్ ఇలా సర్చ్ చేసిన వాళ్ళు ఎంతమంది 16 మెంబర్స్ ఓకే నెక్స్ట్ బీబీఎస్సీ కంపెనీ జస్ట్ ఈ కంపెనీ బీబీఎస్సీ కంపెనీ సర్చ్ చేసిన వాళ్ళు ఎంతమంది 15 మెంబర్స్ సో ఎంతమంది ఎలా సర్చ్ చేశారని కూడా మనకు రిపోర్ట్ అనేది ఇక్కడ ఇస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి టేక్ ద నెక్స్ట్ స్టెప్ విత్ గూగుల్ యాడ్స్ ఓకే గూగుల్ యాడ్స్ బిజినెస్ లైక్ యువర్ సర్చ్ మోర్ అంటే ఏంటి ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్ అంటే సజెస్ట్ చేస్తున్నారు ఏంటి మీరు నెక్స్ట్ గూగుల్ యాడ్స్ కూడా రన్ చేయండి ఓకే ఇలా ఇలా ఎంత ట్రై టు గెట్ 20,000 ఇన్ ఫ్రీ యాడ్ క్రెడిట్ విత్ యువర్ స్పెండ్ ఓకే ఇలా ఇంత ఇంత మనీతో మీరు ఇన్వెస్ట్ చేయండి గూగుల్ యాడ్స్ అనేవి ఇలా రన్ చేయండి ఓకే సో ఇలా మనకు సజెస్ట్ కూడా ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ చూడండి శ్రీ సంజు ఎడిట్స్ అంట ఎవరు వాళ్ళు కామెంట్స్ కూడా ఇచ్చారు 5-స్టార్ రేటింగ్ ఇచ్చి కామెంట్ అని కూడా ఇచ్చారు సో ఎవరు మన వెబ్సైట్కి కామెంట్స్ ఇచ్చారు ఓకే దాని గురించి కూడా ఇక్కడ మనకు రివ్యూస్ అని వస్తాయి ఓకే విజిట్ ద హెల్ప్ సెంటర్ సీ మోర్ రికమెండేషన్ టు ఇంప్రూవ్ బిజినెస్ ప్రొఫైల్ అండ్ కనెక్ట్ విత్ కస్టమర్స్ సో ఇక్కడ చూడండి సో ఇంకా ఏమైనా న్యూగా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా సో ఎలా యాడ్ చేసుకోవాలి
సో అవి మొత్తం ఏంటి మనకు సజెస్ట్ అది ఇస్తుంది. దాని ద్వారా మనం ఏం చేస్తాము, మన వెబ్సైట్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలో మన బిజినెస్ ఐడియాస్ కూడా మన గూగుల్ అనలిటిక్స్ టూల్స్ అనేవి మనకు సజెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇలా ఎంటైర్ రిపోర్ట్స్ అనేవి ఇలా ఇస్తారు. ఇంకా ఇంకా నీట్గా ఇంకా క్లియర్గా ఇస్తారు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్లా చూపించాను నేను. ఓకే, ఇది ఒక డెమో అకౌంట్ మాత్రమే. ఓకేనా, సో ఇలా ఇలా ఇస్తారు మనకు రిపోర్ట్స్ అనేవి. ఓకే, ఒకసారి చూద్దాం వస్తారేమో. సో రాదు, ఓన్లీ ఆ కంపెనీ వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇది. వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళకి మాత్రం వస్తాయి, ఎందుకంటే వేరే వాళ్ళకి చూసే ఛాన్స్ అనేవి ఇవ్వదు. ఎందుకంటే అవి చాలా క్రష్ చాలా సీక్రెట్గా ఉంచుతారు, ఎవరికి కనిపించకూడదు. ఓకేనా, సో ఇలా ఇలా అకౌంట్ క్రియేట్ చేసినాక రిపోర్ట్స్ అనేవి ఇలా ఇస్తారు మనకు. క్లియర్ కదా మీకు ఇంతవరకు ఎలా ఇస్తారు ఏంటి అని అర్థమైందా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ గుడ్. నాకు తెలిసి బషీరా బేగం ఆర్ ఓకే ఇక్కడ చూడండి మనకు. సో మనం వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, వెబ్సైట్ ఆప్టిమైజేషన్ గురించి, నెక్స్ట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లోనే కీ పాయింట్స్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్ఈఓ, కంటెంట్ యూజర్స్, అనలిటిక్స్. సో మన అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్స్ ఇవి ఇవి మనము డిస్కస్ చేస్తున్నప్పుడు గూగుల్ అకౌంట్స్ అనలిటిక్ టూల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సో మనకి ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఏంటి, అల్గారిథం అప్డేట్స్. ఓకే, అల్గారిథం అప్డేట్స్ అంటే ఏంటో మనం చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ సర్చ్ ఇంజిన్స్ రెగ్యులర్లీ అప్డేట్ ద అల్గారిథమ్స్ టు డెలివర్ మోర్ relevant and high quality search results, staying informed about these updates and adapting your SEO strategy accordingly is crucial to maintain and improve your website's ranking. Okay, ఇక్కడ ఏం చెప్తున్నారు, సర్చ్ ఇంజిన్స్ రెగ్యులర్లీ అప్డేట్ దే ఆల్గారిథమ్స్ టు డెలివర్ మోర్ రిలెవెంట్ అండ్ హై క్వాలిటీ సర్చ్ రిజల్ట్స్. ఓకే, మన సర్చ్ రిజల్ట్స్ అంటే ఏంటి, మనం యాక్చువల్గా ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్చ్ చేస్తాం, సర్చ్ చేసేదాన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ అని చెప్పుకుందాం. ఓకే, దీంట్లో ఏంటి ఆల్గారిథమ్స్. సో ఆల్గారిథమ్స్ అనేవి ఏంటి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అప్డేట్ ఎప్పుడు న్యూగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే మన వెబ్సైట్ని కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే అవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, హై క్వాలిటీ సర్చ్ రిజల్ట్స్. ఓకే, మన ఆల్గారిథమ్స్ అనేవి ఎప్పుడైతే సిస్టమే యాక్చువల్గా అనలిటిక్స్ టూల్ అనేది ఆల్గారిథమ్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో అప్డేట్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో, మన వెబ్సైట్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. సో అప్పుడు ఏంటి, మన వెబ్సైట్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, న్యూ ఫీచర్స్, ఇప్పుడు మన మొబైల్ ఉందమ్మా, ఫీచర్స్కి ఏంటి సమ్ న్యూ ఫీచర్స్ ఉన్నాయి. సో ఓల్డ్ వర్షన్కి అండ్ న్యూ వర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే వర్షన్స్ పెరిగే కొద్ది దాంట్లో ఫీచర్స్ ఏముంటున్నాయి ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో అలాగే మన వెబ్సైట్ని అప్డేట్ చేస్తుంటూ ఉంటే మనకు న్యూ ఫీచర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ స్టేయింగ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దీస్ అప్డేట్స్ అండ్ అడాప్టింగ్ యువర్ ఎస్ఈఓ స్ట్రాటజీ అకార్డింగ్లీ ఇస్ క్రూషియల్ టు మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ వెబ్సైట్ ర్యాంకింగ్స్. ఓకే, ఇలా చేయడం వల్ల మన వెబ్సైట్కి ర్యాంకింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ర్యాంకింగ్స్ అంటే ఏంటి, నేను చెప్పాను ఆల్రెడీ, సర్చ్ రిజల్ట్ పేజ్లో వచ్చే ఫస్ట్ రిజల్ట్స్ అంటే ఫస్ట్ పేజ్ రిజల్ట్ని ర్యాంకింగ్స్ అని, ర్యాంకింగ్ 1, ర్యాంకింగ్ 2, ర్యాంకింగ్ 3 అని ఇలా ర్యాంకింగ్స్ అనేవి పెరుగుతుంటాయి. అప్పుడు ఏం చేస్తాం, మన వెబ్సైట్ని మనము సర్చ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పేజ్లో ఉన్నాక ఏంటి, ఫస్ట్ మనకు వెబ్సైట్ నేమే వచ్చేస్తుంది, వైట్ బ్లూ ఇన్నోవేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఫస్ట్ ర్యాంకింగ్, సెకండ్ ర్యాంకింగ్, ఒక 10, ఒక 5-6 ర్యాంకింగ్స్ అంతవరకు ఏంటి, మన వెబ్సైట్ నేమే కనిపిస్తుంది లింక్స్ లాగా. ఓకే, అలా ర్యాంకింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఎస్ఈఓ ఈజ్ a long term strategy that requires continuous efforts and adoption. It's essential to stay up to date with industry trends, algorithm changes and test practice
Best practices to ensure your website remains optimized for search engines and drives organic traffic. Okay, so ఇదేంటది, ఇట్స్ ఇంపార్టెంట్ టు నోట్ దట్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది షార్ట్ టర్మ్ కాదు కదా, మనం జస్ట్ ఇలా చేసి చేంజ్ చేసుకోవడానికి. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఓకే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే అది ఒక లాంగ్ టర్మ్. ఓకే, ఒక ఇన్ ఇయర్స్, 20 ఇయర్స్ అంటే అది ఆల్రెడీ ఏంటి, కంటిన్యూ అవుతూ ఉంటుంది, మనం మధ్యలో ఆపేసేం కదా కదా. సో అలా ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఓకే, దీంట్లో ఏంటి, మనం ఈజీగా ఏం చేయలేము. ఇది స్టార్ట్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ అనేవి మనం చేస్తాము. సో ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఏంటి, అది మనం బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్స్ ఎసెన్షియల్ టు స్టే అప్ టు డేట్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్, ఆల్గోరిథం చేంజెస్. అంటే దీంట్లో ఏంటి, దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, దీంట్లో ఏమైనా ఆల్గోరిథం చేంజెస్ ఉన్నా, ఇప్పుడే చెప్పుకుందాం. చేంజెస్ అంటే ఏంటి, అప్డేట్ అవుతూ ఉంటుంది ఆల్గోరిథమ్స్ అనేవి. సో అప్డేట్ అవుతూ ఉంటాయి ఏంటి, మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన బెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నప్పుడు ఏంటి, మన వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంటుంది. సో సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేజ్కే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంటి, మన వెబ్సైట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఆల్గోరిథం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇది ఆల్గోరిథం అప్డేట్స్ అంటే ఇది. ఓకే, సో ఇంతటితో ఏంటి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే టాపిక్ అనేది మనకు క్లియర్ అయిపోయింది. ఓకే, సో మనం ఈ కీ పాయింట్స్, 8 కీ పాయింట్స్ అనేవి చెప్పుకున్నాము. సో ఈ 8 కీ పాయింట్స్ లో మనకు వెబ్సైట్ ఆప్టిమైజేషన్స్ అనేవి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇది క్లియర్ అయిపోయింది ఇంతవరకు. ఆల్గోరిథం అప్డేట్స్. నెక్స్ట్ మండే నుంచి ఏం చేస్తామంటే, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకే, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఇంతవరకు చెప్పుకున్న టాపిక్స్లో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? గుడ్ బర్షిదా బేగం. సో నేను చెప్పింది, ఎప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అసలు మీరు గూగుల్ అనలిటిక్స్ టూల్స్ గురించి డిస్కస్ చేయండి, ఎలా స్టార్ట్ అవుతుంది, దీంట్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తాము. నాగరాజు, ఏంటి మీ డౌట్? నాలుగు మీదేం? ఓకే, గుడ్, సో ఏంటంటే ఇంకా ఇంతవరకు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టూల్ అనేది కీపాయింట్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనము సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం మండే నుంచి ఫస్ట్గా. ఓకే, టుమారో ఏంటంటే మీకు టెస్ట్ ఉంటుంది. ఈ వీక్లో ఏంటి, అనలిటిక్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? సో ఈ అనలిటిక్ టూల్స్ గురించి మీకు టెస్ట్ ఉంటుంది, టెస్ట్ అందరూ అటెండ్ అవ్వండి. ఓకే, లాస్ట్ టైం టెస్ట్కి అటెండ్ అయ్యారు కదా, సో అందరూ బాగా టెస్ట్ రాశారా? నేను చెక్ చేయలేదు, చెక్ చేస్తాను. నెక్స్ట్ టుమారో టెస్ట్ రాసిన తర్వాత నేను మండే డిస్కస్ చేసుకుందాం ఆ టెస్ట్ గురించి, ఏమైనా డౌట్స్ ఉన్నా ఏంటో అని. ఓకే, ఓకే, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఓకే, మార్కెటింగ్. ఓకే, రన్నింగ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ఆన్ సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ టు ఇంక్రీజ్ విజిబిలిటీ అండ్ డ్రైవ్ టార్గెటెడ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. ఇక్కడ ఏంటి, రన్నింగ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ఆన్ సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ టు ఇంక్రీజ్ విజిబిలిటీ అండ్ డ్రైవ్ టార్గెటెడ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. అంటే ఏంటి, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనం వెబ్సైట్ అనేది ఏదైనా పెయిడ్ వర్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే మనం గూగుల్ యాడ్స్ రన్ చేయాలనుకున్నా, లేకపోతే వీడియోస్ రన్ చేయాలన్నా, ఏమైనా ఏంటి, మనకు పెయిడ్ వర్షన్స్ అనేవి ఉంటాయి. పెయిడ్ చేస్తేనే మనకు ఆ మార్కెటింగ్ అన్ని గూగుల్ యాడ్స్ అనేవి రన్ అవుతాయి. ఓకే,
ఈ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ మొత్తం మనం పేడ్తోనే పేడ్ చేసుకుంటేనే అవి రన్ అవుతాయి. ఏదైనా అది అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ అనివ్వండి, సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్, అంటే గూగుల్ టు ఇంక్రీజ్ విజిబిలిటీ. అదే కదా మనం విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డ్రైవ్ టార్గెట్ ట్రాఫిక్ టు వెబ్సైట్. అంటే ఏంటి, ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుంది మన వెబ్సైట్కి, ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, సో మనం ఏదైనా యాడ్ రన్ చేస్తేనే, యాడ్ రన్ చేస్తేనే మనకు ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుంది. సో ట్రాఫిక్ ఎక్కువ చేయాలంటే యాడ్ అనేది రన్ చేయాలి కదా, యాడ్ రన్ చేయాలంటే ఏంటి, పెయిడ్, పెయిడ్ చేస్తేనే మనకు యాడ్ అనేది రన్ అవుతాయి. ఓకే, సో ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ మార్కెటింగ్ మొత్తం ఏంటంటే అమ్మ మనకు పెయిడ్ వర్షన్సే. సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఈజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ దట్ ఇన్వాల్వ్స్ ప్రమోటింగ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్ బై ఇంక్రీజింగ్ ద విజిబిలిటీ త్రూ పెయిడ్ అడ్వర్టైజింగ్ ఆన్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్. సమ్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ యూటిలైజింగ్ పెయిడ్ సర్చ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అంటే ఫార్మల్లీ నోన్ యాజ్ గూగుల్ యాడ్వర్డ్స్ టు డ్రైవ్ టార్గెటెడ్ ట్రాఫిక్ టు ఏ వెబ్సైట్. హియర్స్ అన్ ఎలాబరేషన్ ఆన్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను ఇప్పుడే చెప్పాను కదా మనం ఏదైనా సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్. ఒక్క నిమిషం, మీకు వేరే డౌట్స్ ఉంటేనే వాయిస్ యాక్సెస్ రిక్వెస్ట్ అడగండి. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, దీంట్లో పెయిడ్ వర్షన్, దీంట్లో ఏమేమి ఉంటాయి మనకు వెబ్ పేజెస్ ఉంటాయి బై ఇంక్రీజింగ్ విజిబిలిటీ. అంటే ఏంటి, అడ్వర్టైజింగ్ ఎలా చేస్తామో పెయిడ్ వర్షన్, పెయిడ్ వర్షన్ అడ్వర్టైజింగ్ చేస్తేనే ఏమవుతుంది మనకు సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్ అనేవి పెరుగుతాయి. సర్చ్ రిజల్ట్ పేజెస్ అంటే ఏంటో మీకు తెలుసు. ఓకే, మనం సర్చ్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకు వచ్చే పేజ్ రిజల్ట్ పేజ్ని ఏమంటాము, సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్ అంటాం. ఓకే, దాంట్లో వచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ లింక్స్ ఏమంటాము, ర్యాంకింగ్స్ అంటాం. ఓకే, క్లియర్ కదా మీకు. నెక్స్ట్ సిస్టమ్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ యూటిలైజింగ్ పెయిడ్ సర్చ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే, మనం దేంట్లో ఫోకస్ చేయాలంటాం, పెయిడ్ వర్షన్, పెయిడ్ వర్షన్ పెయిడ్ చేస్తేనే మనకు అడ్వర్టైజింగ్ చేసే ఛాయిస్ అనేది ఉంటుంది. గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవాలన్నా, లేకపోతే గూగుల్స్లో ఉన్న సమ్ వీడియోస్ యాడ్ చేయాలనుకున్నా, మనం ఏం చేస్తాము, పెయిడ్ చేస్తేనే మన వెబ్సైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏంటి, మన వెబ్సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో మనం ఎక్కువగా పెయిడ్ వర్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. పెయిడ్ చేస్తేనే మన ర్యాంకింగ్స్ అనివ్వండి, గూగుల్ యాడ్స్ అనివ్వండి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఇది సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గురించి. టుమారో ఏం చేస్తాం అంటే, దీంట్లో కీ పాయింట్స్ ఉన్నాయి కదా, పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్, నెక్స్ట్ కీవర్డ్స్ రీసెర్చ్ ఇది తెలుసు మీకు, నెక్స్ట్ యాడ్ క్రియేషన్, బిడ్ మేనేజ్మెంట్, ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్, క్యాంపెయిన్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్, రీమార్కెటింగ్, యాడ్ టెస్టింగ్ అండ్ ఆప్టిమైజేషన్. సో ఇంతవరకు ఉంది కీ పాయింట్స్. ఇవేంటంటే మనం మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే,